26వ వార్డు అంటే పాత వార్డు అనగానే మీ అందరికీ తెలుసు విశాఖపట్నంకి మొత్తం విశాఖపట్నంకి కూడా కొండవీధి గాని లేదంటే కల్లుపాకలు గాని ప్రాంతాలు చెప్తేనే గుండె జడొస్తుంది అన్నమాట అలాంటి హేమహేమిని పుట్టినటువంటి మట్టి ఇది అటువంటి గడ్డి ఇది మరి ఆ గడ్డిలోని ఎటువంటి నాయకులు పడతారో నాకు తెలుసు ప్రత్యేకంగా మీ బలాలన్నీ కూడా ఇక్కడ చూపించడానికి ఇది మన రింగ్లోలేము రింగ్లోలేము దయచేసి అలాగే ఇదంతకంట కబడ్డీ ఆడుకునే మైదానం కూడా కాదు ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజలతో ఉమేకం అవ్వాలి ప్రజలకి ఆశీర్వాదం తీసుకోవాలి ప్రజల దగ్గర నుండి ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలు మనం తీసుకోవాలి ప్రజలు ఏదైనా సమస్య చెప్తే మనం వినాలి ఆ సమస్యల కోసమే మనం ఈరోజేమో వెళ్తా ఉన్నాం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చేసినటువంటి పాదయాత్ర 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోండి అతను ఏ సంకల్పం ఏదైతే పాదయాత్ర చేశారో అదే సంకల్పాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్లాలని చెప్పేసి ప్రజలలో ఏమో ఏవైతే సమస్యలు ఇంకేమైనా ఉండిపోయేవా మన మేనిఫెస్టో చేసి 90% ఏమో మనమేమో పరిష్కరించాము కేవలం 17 నెలల వ్యవధిలోనే ఏదైతే మనం ఇచ్చినటువంటి అస్యూరెన్సెస్ కానీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక భగవద్గీత మాదిరిగా ఒక ఖురాన్ మాదిరిగా ఒక బైబిల్ మాదిరిగా మనం భావించి అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఒకటి ఒకటి వస్తున్నాం ఆర్థికంగా రాష్ట్రం అంత బలం లేకపోయినా సరే మరి గత ప్రభుత్వం ఏమో పూర్తిగా చిన్న భిన్నం చేసి స్టేట్ ఎక్స్చెక్కర్ ని పూర్తిగా నాశనం చేసి చేతికి అందించారు అయినా గాని జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే స్కిల్ బట్టి అతనికి ఉండే గవర్నెన్స్ ఒక పట్టుబట్టి మరి అతని యొక్క జీన్స్ అని చెప్పి చెప్పాలి పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం పునికిపుచ్చుకొని వారి ఆలోచనల విధానాన్ని ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి గత గడిచిన 15 నెలలు ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఫ్లాగ్షిప్ పథకాలు అన్నమాట ప్రపంచంలోనే ఒక అందరూ కూడా ఆ పథకాలను పెడితే బాగుంటుంది అటువంటి గవర్నెన్స్ ఇవ్వాలని చెప్పి అనుకున్నటువంటి పథకాలు ఎన్నో పథకాలు అమ్మఒడి పథకం కానీ విని ఎరగని పథకం అన్నమాట ఆసరా పథకాలు ఒకటి కాదు రెండు కాదన్నమాట అన్ని పథకాలు కూడా ఏంటంటే వినూత్నమైన పథకాలు ప్రపంచంలోనే అలాంటి పథకాలని అసలు ఎవరు కూడా రచించలేకపోయారు అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పాదయాత్ర చేసినటువంటి సుమారు 3800 కిలోమీటర్లు కూడా ఆ పాదయాత్రలో ఒకటే మాట చెప్పారేంటంటే నేను చనిపోయినా కానీ నేను ప్రతి ఒక్క పేదవాని గుండెల్లో స్థిరస్థాయిగా నిలుచునేలాగా నేను ఉంటాను ఆ యొక్క కోరిక మీదే నేనేమో ఈ రోజు నేను ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్తానని చెప్పేసి చెప్పిన మహనీయుడు అన్నమాట అదే నెరవేర్చుకున్నారు గడిచిన 15 నెలల్లోనే ఇప్పుడే అందరు గుండెల్లో ఉన్నారన్నమాట ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యే గుండెల్లోకి చొచ్చుకుపోయాడంటే ఇంకా ప్రజల్లో చొచ్చుకుపోవడం పెద్ద కష్టమేం కాదు కదా 15 నెలలనే ఈ రకంగా ప్రభుత్వాన్ని నడిపోగలుగుతున్న సత్తా వస్తుంటే రాబోయే రోజుల్లో ఇంకా పూర్తిగా 5 సంవత్సరాల స్పెల్ కానీ కంప్లీట్ చేయగలిగితే ప్రజలకి కష్టం అనేది ఉండకంట ప్రజలు ఎప్పుడు కూడా రాజుల మాదిరిగా తయారు చేసి నేనున్నాను మీకు వెన్నుముక మాదిరిగా అని చెప్పి భరోసా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకొక 40 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సీఎం గా ఉంటారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం నిలిచే పెడతారని చెప్పేసి నేనేమో కళాఖండిగా చెప్తాను అన్నమాట.